హలో బ్రో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి గారెలు చేసుకోండి బ్రో నేను రెండు రకాల గారెలు చేశాను బ్రో పెరుగువాడా మామూలు గారెలు ముందుగా ఒక గ్లాసు మినపప్పుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టండి లేదా ఓవర్ నైట్ నానబెట్టండి ఒక గ్లాస్ అంటే కనుక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నానండి ఇది బాగా గ్రైండ్ చేసేసుకోవాలి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇలా అంటే గనుక ముద్దలుగా పడిపోవాలన్నమాట జారుగా పడిపోకూడదు దోశ పిండిలాగా తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి జనరల్గా గారెల్ని ఏదైనా కాంబినేషన్తో తింటారు బ్రో అంటే సాంబార్ కానీ లేకపోతే అన్నంలో పప్పుతో కానీ వేసుకుంటారు కాబట్టి విడిగా తినే వాళ్ళు కూడా ఉంటారు అందుకని ముందు జాగ్రత్తగా మనము కొంచెం సాల్ట్ తక్కువ వేస్తాం అన్నమాట ఆ తర్వాత ఒక కడాయిలో గారెలు మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నాను బ్రో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా ఆ తర్వాత పిండి రుబ్బిన పిండిని మనం ఇలాగా టీ స్ట్రైనర్ని తీసుకోవాలండి ప్లాస్టిక్ ని తీసుకోవద్దు ఓన్లీ స్టీల్ని మాత్రమే తీసుకోవాలి వాటర్ లో డిప్ చేసి ఒక్కసారి విదిలించి ఆ తర్వాత ఇలా పిండి వేసుకోండి స్ట్రెన్నర్ లో ఉన్న వాటర్ ని పిండిలోకి కలవకుండా జాగ్రత్త పడండి లేకపోతే పిండి జారైపోతుంది అయిపోతుంది గారెలు వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టండి మళ్ళీ చిందుతాయి అనమాట గార కనుక స్ట్రైనర్ నుంచి విడకపోతే ఇలా ఒక్కసారి మీ చేతిని కొట్టండి అలా ప్రెషర్కి నూనెలోకి జారిపోతుంది షేప్ తోటి ఏముంది బ్రో గారెలు మంచిగా వస్తే చాలు అంతే కడాయిని ఓవర్లోడ్ అయితే చేయకండి బ్రో ఈ కిలో మినప్పప్పుకి నాకు దగ్గర దగ్గర పదహారు నుంచి పద్దెనిమిది వరకు చిన్న చిన్న గారెలు వచ్చాయనమాట ఆ కొలతను బట్టి మీరు మినప్పప్పుకోండి నానబెట్టుకోండి ఇలా గారెలు పైకి ఫ్లోట్ అవుతాయి బ్రో అప్పుడు ఫ్లిప్ చేయండి గారెలు ఫ్రై అయ్యేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి బ్రో హై ఫ్లేమ్ లో వద్దు లోపల దాకా ఉడకదు మళ్ళీ ఆ తర్వాత ఆయిల్ లేకుండా గారెల్ని గిన్నెలోకి మార్చేసుకోండి రెండు మూడు వాయిల్ అవుతుంది బ్రో నేనైతే మూడు వాయిల్లో వేసాను మళ్ళీ ఆయిల్ చల్లారాక మూత పెట్టుకోండి అది మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు వేడిగానే మూత పెట్టేసామనుకోండి దానిలో పైన మూతకి వాటర్ చేరిపోయి అది నూనెలో పడిపోతుంది అనమాట రీయూస్ చేయడానికి చిట్పట్ ఆడుతూ ఉంటుంది అనమాట అందుకని చల్లారాక మూత పెట్టుకోండి లేదా గిన్నెలోకి మార్చుకోండి తర్వాత పెరుగు వడలకి మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాము బాగా విసుక్ చేసేసుకోవాలి నేనైతే ఫోర్క్ వాడాను బ్రో మీరు కవ్వం యూస్ చేయచ్చు దీనిలో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోండి బ్రో పెరుగుకి సరిపోయేటంతా ఆ తర్వాత గారెల్ని డిప్ చేసేయండి నేనైతే నాలుగు గారెలు వేసాను బ్రో మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండ్ పెరుగు కనుక మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఒక చిన్న టీ గ్లాస్లో అర గ్లాసు నీళ్లు పోసుకోండి చాలు ఆ తర్వాత తురిమిన క్యారెట్ ఈ పెరుగుడల మీద వేసేయండి క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ స్కిప్ చేసే ఒక హాఫ్ క్యారెట్ సరిపోతుంది బ్రో ఎక్కువ అక్కర్లా నేను వేసే నాలుగు గారెలకి హాఫ్ క్యారెట్ సరిపోయిందన్నమాట ఆ తర్వాత బూందీ వేసుకోండి బూందీ వేస్తే ఏంటంటే కానీ కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుందన్నమాట క్యారెట్కి కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట పెరుగులో ఎటు ఉంటుంది అనుకోండి కాకపోతే ఎక్స్ట్రా స్వీట్నెస్ తర్వాత తాలింపుకి మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి చల్లార్చిన తర్వాత దీనిలో కలిపేయండి లాస్ట్కి కొంచెం కొత్తిమీర చల్లుకోండి దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోండి అంతే బ్రో గారెలు పెరుగువడలు చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్